బ్రో సైంధవ్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నాకు అనిపించింది ఒక యావరేజ్ షాప్ యావరేజ్ అని నాకు అనిపించింది బ్రో. అంటే మే మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే ఇంకా బెటర్గా చేసిందంటే బాగుండేది అనమాట. లైన్ గురించి మాట్లాడుకునే ముందు వెంకటేష్ గారి యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారి యాక్టింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనమాట. సీరియస్లీ అంటే ముఖ్యంగా వెంకటేష్ గారి యాక్టింగ్ మనందరికీ తెలిసిందేది. ఈ మూవీలో స్టాండ్అవుట్ అయ్యేదైతే నవాజుద్దీన్ సిద్దికీ గారు. బాలీవుడ్లో ఎందుకు ఆయన అంతగా మెచ్చుకుంటారు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది అనమాట. ఆయన ఒక పక్క విలన్గా ఉండి ఆయన చేసే కామెడీ కావచ్చు, ఆ బెన్ స్టోక్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉండడం కావచ్చు, అదంతా ఇద్దరు అయితే యాక్టింగ్ పీక్స్. ఆర్యా, శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళు ఇంతమంది ఉన్నారనమాట. మనకి ఆండ్రియా కావచ్చు, అంతమంది ఉన్నా కూడా నిలిచేది వచ్చేసి వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు. ఇంకా లైన్ బాగుందని చెప్తున్నాను కదా, అది నిజంగా మంచి అవేర్నెస్ ఇచ్చే లైన్ అనమాట. ఈ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే నిజంగా బయట కూడా ఉంది, ఎస్ఎంఏ చాలామంది డాక్టర్స్కి తెలుసుంటుంది. దాని ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి 17 crores అనమాట, ఒక ఇంజక్షన్ 17 crores. ఆ ఇంజక్షన్ వచ్చేసి చాలామంది పిల్లలు దాంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి అందిస్తాము అనేది లైన్ అనమాట. బట్ కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకు కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. ఏదో ఫస్ట్ హాఫ్లో వచ్చేసి 1-2 scenes, సెకండ్ హాఫ్లో 1-2 scenes మనకు హై వస్తుంది, కానీ రిమైనింగ్ అంతా కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. బట్ స్టిల్ మనం గుంటూరు కారంతో పోలిస్తే డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా బెటర్గా చూడొచ్చు అనమాట. సో టిల్ నౌ బ్రో రేపింగ్గా నా సామ్రాగా ఉంది కాబట్టి టిల్ నౌ హనుమాన్ ఇస్ ద క్లియర్ విన్నర్. ఆఫ్టర్ హనుమాన్ సైంధవ్, అండ్ ఆఫ్టర్ సైంధవ్ గుంటూరు కారం అనమాట. ఆబ్వియస్లీ బ్రో ఈ మూవీతో మళ్ళీ ఫ్యామిలీస్ బ్యాక్ వస్తారు అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వైలెన్స్ అనమాట. సో అనిమల్లో అయినా మనకు లాస్ట్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, విక్రమ్లో అయినా లైక్ ఇంకా లాస్ట్లో రోలెక్స్ వచ్చినప్పుడు వైలెన్స్ ఉంటుంది, కానీ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్లడ్ షెడ్స్ అన్ని కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా వైలెన్స్ ఉంటుంది, గన్నుతో కాల్చడాలు కావచ్చు, కత్తితో మెడ నరకడాలు కావచ్చు, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ బ్యాక్ వస్తారా అని నేను చెప్పలేను. ఆబ్వియస్లీ ఆయనకి ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, బట్ ఈ మూవీని మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంది. యా డెఫినెట్లీ బెటర్ దాన్ గుంటూరు కారం కదా, బెటర్ దాన్ గుంటూరు కారము. సో కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక అబో యావరేజ్ మూవీ, మంచి లైన్ తీసుకున్నారు, ఎగ్జిక్యూషన్ కూడా పర్లేదు, హ్యాపీగా థియేటర్కి వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ.